హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకిక్కడ పొద్దున్నే అయితే ఇంకా మిగతా పనులన్నీ చేసిన తర్వాత వంట దగ్గరికి వచ్చేసిన ఈరోజు అయితే ఇంకా ఆశ అయితే కొంత తొందరగా వెళ్ళిపోవాలి. 7 కల్లా వెళ్ళాలి స్కూల్కి. అయితే ఈరోజు ఎన్సీసీకి ఇంకో ప్రాక్టీస్ అయితే ఉంది. అంటే వీక్లీ 1 డే అయితే మార్నింగ్ ఉంటుంది, మిగతా డేస్ అయితే కానీ ఈవినింగ్ ఉంటుంది అనమాట. 4 to 5 అట్లా ఉంటుంది. ఈరోజు వచ్చి 7 to 9 వరకు ఉంటుంది అనమాట. ఇంకా సరే అనేసి ఇంకా 9 అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్ అయితే కంటిన్యూగా అట్లే ఉంటుంది, ఇంటికి పంపించరు. అందుకోసం నేను పాలు పెట్టేసిన, ఏదైనా చాకోస్ కొంచెం వేయిస్తాను, కొంచెం ఎనర్జీగా ఉంటుంది. అది కాక చల్లగా ఉన్నది, వర్షాలు పడుతూ ఉన్నాయి మాకైతే. తర్వాత దోశ వేస్తాను టిఫిన్కి తీసుకెళ్ళాలంటే. మామూలుగా అయితే టిఫిన్ అయితే ఓన్లీ ప్రొవైడ్ చేయాలన్నమాట. వీటన్నిటికి 3500 తక్క ఫీజు కూడా పే చేస్తున్నా. ఈ పిల్ల ఏంటంటే టిఫిన్ అంతా ప్రొవైడ్ చేయట్లేదు. మా బ్రేక్ఫాస్ట్ ఇస్తా అని చెప్తారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఏదో ఒక గ్లాసు మసాలా వేసి మజ్జిగ ఏదో జ్యూస్ అట్లాంటిది ఇస్తారు అన్నది. అయితే ఒక దోశ ఎత్తుకువే రోజు ఇంకా టిఫిన్ తినకపోతే ఎట్లా మధ్యాహ్నం లంచ్ దాకా అట్లే ఉంటావా అనేసి అయితే నాకు ఉద్దమ పొద్దున్నే తినాలనిపించట్లేదంట అన్నది. ఇంకా సరే చాకోస్ అన్న తినేసేయి, తీసుకెళ్ళు, తినాలనిపించే తిను, లేదంటే ఉండిచ్చేసేయి అనేసి. నువ్వు ఇట్లే చేస్తూ ఉంటావు మా టైం అయిపోతుంది కానీ టైం ఉందిలే అని వెళ్దాం, ఏం కాదులే పర్లేదనేసి ఇంకేమని వదిలేసి ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ వాడికి టిఫిన్ బాక్స్ చేసి ఇంకా ఆయన పంపించేసేయాలి. ఇంకా బాక్స్ తీసుకెళ్లే ముందు చేయితో పాటు ఆశకి కూడా పంపించేయాలన్నమాట. బాక్స్ అయితే తీసుకొని ఇచ్చేస్తారు. ఒకే స్కూల్ కానీ బ్లాక్స్ వేరే బ్లాక్స్ ఉంటాయి, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి వీళ్ళకి అయితే. ఇంకా తర్వాత అయితే ఇంకా వాటర్ అంతా ఫిల్ చేసేస్తున్నా. ఏదైనా స్నాక్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అడుగుతుంది అనమాట, ఏం తీసుకుందాం ఎట్లా ఏంటి అనేసి అయితే. ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, క్లాస్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఉందా అనేసి అయితే ఇంకా ఆమె టెన్షన్లో అయితే ఆమె ఉన్నది. ఇంకా ఒక దోశ అయితే పోయేస్తా అన్న, ఇంకా దోశ పోయిచ్చేసినామంటే సరిపోతుంది. ఇంకా వద్దు వద్దు అని నస్తనమాట ఇంకా స్టార్టింగ్ అయితే. ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం పాలు అయితే పాలు తాకపోయినా పర్లేదు, పైన పైన చాకోస్ ఉంటాయి కదా అవన్నీ తినేసి వెళ్ళే. నువ్వు వెళ్ళింటా అంటే మళ్ళీ నాకు దిగులనమాట. ఇంకా 7 పోయేసి ఎప్పుడో సాయంత్రం 4:30 వస్తారు కదా. ఇంకా ఈ పిల్ల ఏంటంటే సరిగ్గా తిన్న కూడా అది ఎందుకు, ఒకసారి ఎగ్జామ్స్ ఉన్నాయి, అది ఉన్నది ఇది ఉన్నదని ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఇంకా అది ఇంట్లో ఉన్నప్పుడు అన్నా పెట్టేద్దాము అనేసి అయితే ఇంకా వాడైతే ఇంకా లేయలేదు. ఈమె వదిలేసి వచ్చి ఇంకా వాడికైతే ఇంక మళ్ళీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా వాడికైతే కొంచెం లేట్గానే ఉంటుంది ఈరోజు అయితే. మామూలుగా అయితే ఆశీకి అయితే రోజు 8కే కదా స్కూలు. ఇంకా జైకి అయితే కొంచెం 8:10కి 8:20కి అట్లా, 8:10కి పోయినా కూడా 8:20కి అంతా అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎగ్జామ్స్ కదా ఇప్పుడు కొంచెం. ఇంకా అయిపోయింది, ఇంకో జల్లు అన్నీ వేసి వేసేసిన కూర్చోన్నది. చాకోస్ ఇచ్చినా కానీ కొన్ని తినేసి ఇంకా మిగతాటి ఆడ పెట్టేసింది నాకు వద్దుమా అనేసి నసుకుట్టుకుంటా ఉన్నది. ఇంక ఎక్కువ ఏదన్నా పెట్టినామంటే కానీ ఇంకా అలుగుతుంది పొద్దున్న ఎందుకనేసి ఇంక వదిలే వచ్చేసిన. ఇంకా వెళ్ళేటప్పుడు లేపేసిపోయినా ఎన్నో నీళ్ళు తోడేసి ఇప్పుడు లేచి కూర్చొని తూగుతా ఉన్నానమాట. వెళ్ళిందా ఆశి అనేసి అయితే ఇంక వదిలేసి ఇంకా 7:10 అంతా మళ్ళీ అయితే వచ్చేస్తున్నాం. ఇంకా ఈయన మళ్ళీ ఇంకా రెడీ చేసి పంపించాలి కదా. ఇంకా తర్వాత నేను ఆయన రెడీ అవుతా ఉన్నప్పుడే ఇంకా రాగ్యం చేయితే కొంచెం పెట్టుకొని ఇంకా తాగేస్తాన్న. తల నొప్పిగా ఉన్నదనమాట ఈ మధ్య పొద్దున్నే లేయడం, హడావిడి, ఆ పని ఈ పని అసలు ఎందుకు అర్థం కాల. ఇంకా కానీ అనేసి బుక్స్ అయ్యి అయితే సర్దేసుకున్నాడు. ఇంకా కానీ అని ఇంకా ఆయన చెప్తానే ఉన్నాను ఇంకా పొద్దులచ్చు. ఇంకా టిఫిన్ ఏం కావాలంటే నాకు ఇంకా చపాతీ చేసేసి, నేను కర్రీ పన్నీర్ ఏమైనా చేసేదంటే లేదు మా వంకాయ కర్రీ చేసి టెంకాయ పాలు, అదే టెంకాయ కొట్టి పాలు చేసి చేస్తావు కదా అవి చేసి ఇచ్చేసి అన్నాడు అనమాట. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తున్నా. ఇది బాగుంటుంది అనమాట, చపాతీ లేకని రైస్ లేక రెండింటి లేక దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకిద్దరికి తీసుకెళ్ళాలి కదా, ఆయన ముందే చెప్పినారు కొంచెం కర్రీ ఎక్కువ ఇమ్మా, మా ఫ్రెండ్స్కి భలే ఇష్టం ఈ కర్రీ అంటే, ఇంకా వాళ్ళే నాది తీసేసుకున్నా అంటే ఇబ్బంది అనేసి. ఈ కర్రీ లేక ఏంటంటే చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఎర్రగడ్డలు వేస్తారు కదా, ఆ ఎర్రగడ్డలు కానిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను పొద్దున్నే ఒలుచుకోలేక మళ్ళీ ఉన్నాయి ఎర్రగడ్డలు అయితే సాంబార్ ఎర్రగడ్డలు, కానీ పొద్దున్నే ఒలవలేక నేను ఏదైనా పన్నీరు అట్లా ఏదైనా చేయించేద్దాం అనుకున్నా చపాతీలకి. పన్నీర్ అంతా వద్దులేమా, నాకు వంకాయ పాలేసి కర్రీ చేసి అన్నాడు. ఇంకా అందుకోసం అయితే యాక్చువల్లీ దీంట్లోకి అయితే కంపల్సరీ చిన్న ఎర్రగడ్డలే వేయాలి, ఇంకా తప్పదు కాబట్టి. ఇంకా తిరగబాత వేసేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అవి ఇంకా తర్వాత వెంటనే ఇంకా వంకాయలు ఉంటాయి కదా, వంకాయలు కట్ చేసుకుని వంకాయలు అయితే వేసేసుకుంటా ఉన్నా. ఇది కొంచెం అన్నం లేకైతే స్పైసెస్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది, చపాతీ లేక పూరీలు లేక అంటే కొంచెం తగ్గి చేసుకుంటే బాగుంటుంది. నేను చపాతీ లేక కాబట్టి ఇట్లా ప్రిపేర్ చేస్తా అన్న. అన్నం లేకైతే మనం ఏదైనా కర్రీ చేసుకునేప్పుడు కానీ సపరేట్గా పక్కన ఏదైనా కొంచెం గ్రేవీ లాగా తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ ఏంటంటే కమ్మగా ఉంటుంది, టెంకాయ పాలు పోస్తాం కాబట్టి కొంచెం కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే.
ఇంకా తర్వాత ఇది కొంచెం ఉడకాలన్నమాట. మూత ఏదైనా పెట్టామంటే కానీ కొద్దిసేపు ఆవిరికైతే ఉడికిపోతాయి. అయితే అంతా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 50% వరకు ఉరికిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కువ ఉడికిందంటే పాలు పోసిన తర్వాత ఎక్కువ ముద్ద ముద్దగా అయిపోతుంది, మరి వంకాయ కనిపించకుండా పులగూరలాగా అయిపోతుంది అనమాట. ఇంకందుకోసం అయితే మనకు తెలుస్తుంది కదా సగం ఉడికింది ఇంకా సగం ఉడకాలి అన్నప్పుడైతే వీటిలోకి ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సినటి మసాలాలు మిరప్పొడి అయితే వేస్తా ఉన్నా. మిరప్పొడి కొంచెం తర్వాత నేను ధనియాల పొడి అయితే ధనియాల పొడి ఇది జీలకర్ర పొడి జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర వేయించి దాన్ని అయితే పొడి అయితే చేసేసుకున్నా. ఇది ఇంకా మీరు ఏమైనా కావాలంటే కొంచెం మిరియాల పొడి అవి ఇవి ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే టెంకాయ పాలు ఒక చిప్ప టెంకాయ ఉంటుంది కదా అది మిక్సీలో వేసి పాలు అయితే తీసేసున్నా. ఆ పాలు అయితే ఇంక అంతా పోసేసుకోవాలి. వాడిని అడిగితే కొంచెం అన్నీ పోసేసినా మిగతా ఏదైనా కావాలంటే పోయి మా బాగుంటుంది అనేసినాడు ఆయన. ఇంకా వాడు ఒక్కడే ఉంటే ఇంకా నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడనమాట, అట్టా ఇట వంటలు లేక ఏం చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు అనేసి. ఇంకా పాలన్నీ పోసినా ఈ పాలల్లోనే ఇంకా ఉడకాలన్నమాట వంకాయ అయితే. మూత పెట్టేసినామంటే దానిపాటుకు అది ఇట్లా కొంచెం గ్రేవీలాగా తయారైంది కదా. మామూలుగా అన్నం లేక కావాలంటే కొంచెం పాలు అయితే కొంచెం తగ్గించేసి పోసుకుంటే కొంచెం ఫ్రైలాగా ఉంటుంది అనమాట. ఇంత పాలు పాలుగా అయితే ఉండదు. ఇది కూడా ఏంటంటే ఇంకోసేపు ఉడికించే కానీ పాలు ఎగిరిపోతే కానీ అదొకలాంటి కొబ్బరి ఆయిల్ వస్తుంది కదా అట్లా మాదిరి వస్తుంది అనమాట. ఇంకా చపాతీ లేక కాబట్టి ఇంకా వీడు ఇట్లే ఇంకా దించేసి మనకి ఇట్లే తినేస్తాను అని అన్నాడు. ఇంకా వేసేస్తున్నా. ఇంక ఇద్దరికి అయితే పెట్టంపించేసేయాల. జై తీసుకెళ్ళి ఇంకా ఆశీక్ అయితే ఇచ్చేస్తాడు. ఇంకా తర్వాత ఇంకా చపాతీ అయితే కలిసి ఇచ్చేస్తా ఉన్నా. ఇంక ఏంటంటే ఇంకా హడావిడిగా చాలాసేపు చపాతీ పిండి నాన్న కూడా లే ఇంకా హడావిడిగా కలిపేస్తున్నా కదా. ఇంకా కలిపేసి ఇంకా తర్వాత పెట్టేసినామంటే సరిపోతుంది ఆయనకి. ఇంకా ఆయన తినేసి ఇంకా తీసుకెళ్తానన్నాడు. ఇంకా వచ్చేటప్పుడైతే ఇంకా వస్తా అంటే ఫ్రెండ్ అయితే ఇంకా డ్రాప్ చేసిందనమాట. వచ్చింది ఎప్పుడు వచ్చే కాదు ఇంకొక ఆమెనమాట. ఇప్పుడు వస్తే నాకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనమాట పొద్దులచ్చు అంటే. తను ఏంటంటే ఇంకా వాళ్ళ అమౌంట్లో ఉంటుంది ఎవరెవరు ప్రాబ్లమ్స్ వాళ్ళే కదా. తను కొంచెం ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తా ఉంటుంది అనమాట. మైండ్ కొంచెం ఆమెకు మైండ్ నాకు ఏమో కనిపించిందంటే భయం అనమాట. ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది నేను వద్దే నేను వెళ్తానంటే ఎంతో డ్రాప్ చేస్తాను రా అని అంటుంది. అది తను ఎంతో లవ్ మ్యారేజ్ ఏదో చేసుకున్నది వాళ్ళ హస్బెండ్ ఏదో చనిపోయినానమాట. వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో బయట కొంచెం తక్కువగా ఉంటారు కదా వాళ్ళని చేసుకుని చనిపోయినాడు వాళ్ళ ఆయన అయితే. వాళ్ళ అమ్మవాళ్ళు చంపేసినారు అని అంటుంది, తాగి చనిపోయినారు అని అంటుంది, ఏదో స్టోరీ చెప్తూనే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కటి ఇంకా నాకే చిరాకేస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎంత తప్పించుకుందాం అనుకున్నా కూడా ఇంకొకసారి అంతే దొరికిపోతూ ఉంటాయి. ఇంకా నేను వెళ్తాను దగ్గరే కదన్న ఒప్పుకోదు. ఇంకా ఇంకొక ఆవిడ వస్తుంది కదా తనైతే కానీ వస్తుంది మాట్లాడుతూ వాళ్ళ అమ్మ హెల్త్ బాగాలేదనేసి అయితే తన హాస్పిటల్లో ఉంది అదే చెప్తూ ఉంటుంది. ఎట్లా టైన్ అయినా కానీ హస్బెండ్ అని ఎవడు ఉన్నారు కదా అనేసి తనకైతే తినుకు ఒకే బిడ్డ ఇక్కడే వీళ్ళు చదువుతున్నారు కదా వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. ఏమన్నా అట్లా చేసి వచ్చినా కూడా వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళు బాగా చూసుకుంటారు కానీ పెళ్ళికి ముందు అంతా బాగా చూసుకోవట్లేదు అనేసి వీళ్ళు వెళ్ళిపోయి కొంచెం బాగా సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ బయట కానీ పేరున్నాయి పెద్ద ఫ్యామిలీ అంటారు కదా అట్టాటి ఫ్యామిలీ. ఇంకా అట్టాటి ఫ్యామిలీ ఆమె వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినా చూసుకుంటా అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే మా ఆయన చంపేస్తున్నారు ఎంత నరకం అనిపిస్తున్నానో లవ్ మ్యారేజ్ చేసినందుకు నేను అనేసి. ఒక్కోసారి పోతే పోయినాడంటే ఒకసారి బాధపడతారు ఏంటో అర్థం కాదు. సరే కొద్దిసేపు మాట్లాడి కాఫీ పెట్టించేసిన తాగేసి ఇంక వెళ్ళిపోయింది. బట్టలని మర్తేస్తా ఉంటే ఒక టాప్ కనిపించాలి మా ఆయన నైట్ బట్టలు తెస్తా ఉన్నారు వెళ్ళి పిల్లోళ్ళు మా ఆయన వెళ్ళుంటే పైకి అయితే ఇంక అన్న పోయిందా అనేసి ఇంక వెతుక్కుంటా ఉన్నా. లాస్ట్కి చూస్తే ఆ టాప్ అసలు ఉతకనేలే ఇంక బాత్రూంలోనే ఉండదు ఇంక అంతా వెతికి అటు సైడ్లు ఉంటాయి కదా గాలికి ఎన్న కొట్టుకోపోయిందని చూస్తూ ఉండం. వర్షాలు పడతాయని చెప్పినాను కదా టైం అయితే 10 పైన అవుతా ఉన్నా చూసినారు కదా ఎంత చల్లగా ఉన్నది. ఎండ అయితే ఇంక అస్సలు రాలే పొద్దున్నే ఎప్పుడో 6 గంటలకు వచ్చినట్టు అనిపిస్తూ ఉన్నది అనమాట. అట్లా వర్షం వల్ల నైట్ అయితే ఫుల్గా వర్షం అయితే పడతానే ఉంది మార్నింగ్ వరకు అయితే పడతా ఉంది. అసలు ఇంక ఏడే కానీ కూర్చున్నామంటే ఇంక అట్లే ఉంటుంది. ఇంకా నీళ్ళు అయితే లైట్ లైట్గా ఉన్నాయి పైన మేము ఒక్కరమే కదా ఎవరు రారు పైకి కూడా ఎక్కువైతే. చెట్లు పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది కానీ మా ఓనర్కి అయితే చెట్లు పెడితే పైన వద్దుమా అని అంటుంది. ఇంకా తర్వాత కిందికి వచ్చేసి మళ్ళీ అన్నం చేయాలి కదా మాకైతే ఇంకా అన్నం అయితే చేసేస్తా ఉన్నా. కొంచెం బియ్యం కడిగి పెట్టేసినామంటే సగం పని అయిపోతుంది. బియ్యం కడిగి పెట్టేసి ఇంకా రాకపోతే ఆ బోకులు అయ్యి అట్లే కడిగేసేసుకునేదాన్ని. ఇంకా వచ్చింది కాబట్టి ఇంకా బోకులతో పాటు ఇంకా అట్లా మాట్లాడతామని ఏదో మాట్లాడుతూ ఉన్నా అంతలేకే పక్కన వుడ్ కంపెనీలోంచి సౌండ్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంకా 10:30 11 అంతా వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు కదా.
ఇంకా అప్పటి నుంచి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బియ్యం గడి పెట్టేసి ఏమన్నా కూర చేసేసేయాలన్నమాట. వంకాయ కూర అయితే వీళ్ళు ఎక్కువ వాడు తినేసి ఇద్దరికి తీసుకెళ్ళినాడు కదా, కొంచెమే ఉందన్నమాట. ఇంక ఎట్లా అది సరిపోదు. ఇంకందుకోసం ఏమన్నా ఎగ్స్ అయి ఉన్నది ఏదైనా కర్రీ చేద్దాం, మళ్ళీ స్టార్ట్ అయ్యి చెడిపోతాయి, 1 వీక్ అవుతుంది ఎగ్స్ అయితే తెచ్చేసి. ఇంకా బియ్యం కడిగి పెట్టి నానబెట్టేస్తున్నా. ఇంకా నానబెట్టేసి ఇంకా ఎగ్ వచ్చేసి ఇంకా ఎగ్గు జున్నులాగా చేసి కర్రీ చేస్తారు కదా, ఇంకా అట్లా చేద్దాం. ఎప్పుడు రెగ్యులర్గా ఉడకబెట్టి ఏదో ఆమ్లెట్ అవి ఇవి ఎందుకనేసి అయితే కొంచెం లైట్గా వాటర్ తీసుకొని దాంట్లో ఎందుకంటే ఈ ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలనేసి. ఈ కర్రీ ఏంటంటే నేను 6-7 ఏళ్ళ ముందు ఏంటంటే ఇవి జున్నులాగా తినడానికైతే ఆశ చేసేదన్నమాట. ఇట్లా జున్నులాగా చేసి కర్రీలాగా చేసేదాను కాదు, జున్నులాగా చేసి ఉత్తే మిరియాల పొడి అట్లా వేసి చేసేదానికి. ఇప్పుడు ఎంత ట్రెండ్ అయిందంటే ఇది నేను ఈ మధ్య చూస్తూ ఉన్నా, ఎవరు పట్టినా ఇది కోడిగుడ్లు జున్ను కూర, కోడిగుడ్లు, పన్నీర్ కూర ఏదేదో పేర్లు పెట్టి అప్లోడ్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఏంటంటే ఆశ ఎగ్గు తినేది కదా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు కదా, 7 ఇయర్స్ అప్పుడు అట్లా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లో. అప్పుడు ఏంటంటే అప్పుడు జున్ను బాగా తినేవాళ్ళు. ఎందుకేంటంటే ఇప్పుడు జున్ను అయితే అసలు తిందామా, ఇంకా అట్లా జున్ను తింటా ఉండదు అనేసి ఇట్లా ఎగ్స్ అన్నీ వేసేసి, అంటే అంత కారం అవి వేసేదాన్ని కాదు, ఇట్లా ఉప్పు మామూలుగా మిరియాల పొడి వేసేసి అట్లా జున్నులాగా చేసి మళ్ళీ ఫ్రై ఆయిల్ వేసేసి కొంచెం కొత్తిమీర పుదీనా అట్లా మిరియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా వేసి అట్లా చేస్తే క్యూబ్స్ లాగా తినేసేది అనమాట. అప్పుడు అట్లా చేసేదాన్ని, ఇప్పుడు కర్రీలాగా ఎంత ట్రెండ్ అయిందో ఇదైతే మరి, అసలు ఒక కొత్త కొత్త పేర్లు వీటికి అయితే. ఇంకా మా ఆయన ఒకసారి చూసి నువ్వు అప్పుడు చేస్తూ ఉన్నావు కదా, చేయలేదు ఎప్పుడన్నా చేస్తూ ఉంటాం, అన్నీ అప్లోడ్ చేయలేం కదా ఎప్పుడన్నా టక్కన ఈవినింగ్ నైట్ టైంలో చపాతి లేక చేసినప్పుడు అయితే. ఇంకా తర్వాత ఇవి మామూలుగా మనం జున్ను ఉడకబెట్టుకుంటాం కదా స్టీమ్ మీద, అట్లనే ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే మనం పుంగనాయిల పెన ఉంటుంది కదా అట్లా ఎగ్గైనా అట్లా కొట్టేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇంకేదన్నా కొంచెం మీరు వాటర్ కానీ ఎక్కువ కానీ బాగా కలుపుకున్నా ఉంటే ఏంటంటే పొంగిపోతుంది అనమాట. ఇదైతే బాగా పొంగుతుంది, ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కొంచెం చుట్టూరు రాసేసుకొని అట్లా ఏదన్నా సేమ్ ఇలాగే చేస్తే పొంగదు, లేదంటే కానీ పఫీగా ఆమ్లెట్ లాగా వచ్చేది అనమాట, పఫ్ లాగా పొంగుతుంది. ఇంకా తర్వాత అది క్యూబ్స్ లాగా చిన్న చిన్నవిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇంకొక కడాయిలు వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకుంటా ఉన్నా, ఆయిల్ వేసుకొని అందులోకి ఓన్లీ జీలకర్ర మట్టుకే వేసేసుకుంటాను, ఇంకా ఆవాలు అట్లాంటిది ఏం వేయట్లే. ఇంకా వేసేసుకొని ఎర్రగడ్డలు కట్ చేసిన ఎర్రగడ్డలు కరింపాకు అవి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ఎట్లయినా స్మెల్ వస్తుంది కదా, ఎగ్గు స్మెల్ అనేది వస్తుంది కంపల్సరీ అయితే. ఇంకా కొంచెం తర్వాత పసుపు అండ్ ఉప్పు ఇవి రెండు అయితే వేసేసుకుంటున్నా, ఇవి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కడాయి ఏంటంటే పెనం ఉంది కదా కర్రీ చేస్తామని, పెనం ఏంటంటే నేను తీసుకొని కూడా 1.5-2 ఇయర్స్ అవుతుంది ఈజీగా, కానీ చాలా బాగుంది అప్ప. అప్పుడు నేను తీసుకున్నప్పుడు అయితే 650 ఉంది ఇదే కడాయి, ఇప్పుడు పోయి అక్కడ కడిగితే అది వచ్చేసి 820 రూపీస్ పడి 820 రూపీస్ అని చెప్పున్నారు. ఇంకా సర్లే ఇంకొకటి తీసుకుందాం అనుకున్న చిన్నది, ఇట్లే స్టీల్ బాగుంటుంది కదా అనేసి అయితే. ఇంకా సర్లే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది, నేను ఇంకా ఐరన్లో తీసుకున్నా, ఐరన్లో పెద్దది ఉందన్నమాట, అందుకోసం అయితే ఇంకా చిన్నది స్టీల్లోనే తీసుకుందాము లేదంటే ఐరన్లో అన్న అనేసి. ఇంకా తర్వాత ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పచ్చిమిరకాయలు అయితే అస్సలు కారమే లేవు, ఇవి ఇంకెందుకు లేవు, ఊరికే వేస్ట్ అయిపోతాయి అనేసి కొంచెం ఫ్లేవర్గా అన్నా ఉంటాయి కదా పచ్చిమిరకాయలు ఫ్లేవర్ ఉంటాయి అనేసి వేసిన. ఇంకా తర్వాత ఇవి వచ్చేసి మిరప్పొడి వేసుకున్నాక తర్వాత ధనియాల పొడి, ఇంకా ధనియాల పొడి అయితే ఇంకా జీలకర్ర పొడి అయితే వేస్తాను. జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్నామంటే అన్నింటికి వేస్తా, టేస్ట్ బాగుంటుంది మంచిది కదా తింటే. ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ మసాలా పొడి అయితే వేసేసుకోవాలి. ఇంకా ఉప్పు టేస్ట్ తగ్గట్ట ఉప్పు వేసుకొని ఈ మసాలాలంతా బాగా అయితే కలిపేసుకోవాలి. మామూలుగా పిల్లలకు కావాలంటే ఇవంతా కూర లేదు, మామూలుగా తినాలనుకున్నప్పుడు అయితే ఇదంతా ఏం అవసరం లేదు. ఈ జున్ను ముక్కలు కట్ చేసినాం కదా, ఆయిల్ వేసి అట్లా ఫ్రై చేసి కొంచెం మిరియాల పొడి ఉప్పు అవంతా చల్లి చేసినా కూడా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. తర్వాత టమాటోలు వచ్చేసి ఇట్లా ప్యూరీ లాగా మిక్సీ అయితే పట్టేసుకున్నా, మిక్సీ పట్టేసుకొని వేసేసుకుంటాను అనమాట. కట్ చేసైనా వేసుకోవచ్చు, ఇట్లా కానీ చేసినా రైస్లోకి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలు పాపం టిఫినే తినేసి వెళ్ళినారు కదా లంచ్ తీసుకెళ్ళా, అంటే లంచ్ కూడా టిఫినే తీసుకెళ్ళినారు కదా, ఇంక అందుకోసం ఏంటంటే ఇంక వచ్చిన తర్వాత ఈవినింగ్ కొంచెం అన్నం ఏదన్నా పెడదాము అనేసి ఇంకట్లా చేసేస్తాను. గ్రేవీలా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అనేసి అయితే, ఇంకా అది టమాటా ప్యూరీ వేసినాం కదా అదంతా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని, తర్వాత వచ్చి ఇవి కూడా కట్ చేసుకున్నాం కదా ఎగ్ అయితే, ఆ ఎగ్ను కూడా వేసుకొని బాగా మసాలా అయితే బాగా పీల్ చేసుకుంటుంది అబ్బా దానికైతే. కానీ ఇట్లా కొంచెం స్పాంజ్ ఇలాగా ఉంటుంది టేస్ట్ అయితే. కొంచెం నాకు ఎందుకు చికెన్ మసాలా వేసినా కూడా మటన్ ఫ్లేవర్ ఉన్నట్టు అనిపిస్తుంది తింటా ఉంటే వీటిని అయితే. ఎగ్ ఇది ఎగ్గులాగా అసలు అనిపించదు. కొంచెం కొత్తిమీర వేసేసి వాటర్ వేసేసినాను నేనైతే, వాటర్ అయితే స్కిప్ అయిపోయింది. ఒక మనకి ఎంత వాటర్ కావాలనిపించిందంటే అంత వాటర్ వేసుకోవచ్చు, కానీ చిక్కబడుతుంది అనమాట తొందరగానే అయితే, ఈజీగానే సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే నాకు పొద్దున్నే గెంజి దాకున్నా కదా మా ఆయన వచ్చే లోపల అయితే తినేస్తాను
వేసేస్తుంది, ఆకలి వేసేస్తుంది ఫుల్గా అయితే. ఇంకా చూసినారు కదా ఎంత బాగుందో, ఇంకా వేడి వేడిగా తింటా అంటే కాలిపోతూ ఉన్నది. ఇంకా అయితే మీరైతే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాము, కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటే ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ తీయాలి, రెసిపీస్ షేర్ చేయాలి అనిపిస్తుంది. కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంక మా ఆయన వచ్చిన తర్వాత ఇంక వంకాయ కర్రీ ఉంది, అది ఇది అయితే తింటారు. రేపటి వీడియోలో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.